జిల్లాలో అధిక వర్షాల వల్ల వ్యవసాయ ఉద్యాన శాఖలకు సంబంధించి 15087000 మంది రైతులకు చెందిన 13861 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 38.53 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యాపార పంటలకు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మొత్తం 14747 మంది రైతులకు చెందిన 13597 హెక్టార్లలో పంటలు వర్షం వల్ల దెబ్బతినగా 36.11 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. ఉద్యాన పంటలకు సంబంధించి 340 మంది రైతులకు చెందిన 264 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 2.42 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద నష్టం అంచనా వేసి స్పెషల్ కేటగిరీ కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద రెండవ విడతలో ఈ నెల 27వ తేదీన 2000 రూపాయల చొప్పున 114 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద రెండు విడతల్లో 7500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక ఐదు భాగాలుగా విభజించుకొని మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, రెయిన్ఫాల్ స్టేటస్. మన జిల్లాలో ఈ సంవత్సరం వచ్చినటువంటి రెయిన్ఫాల్కి సంబంధించినటువంటి స్టేటస్, ఇందులో మనకి మీ అందరికీ తెలుసు టోటల్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ 552.3 ఎంఎం రెయిన్ఫాల్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2019-20లో మొత్తం సంవత్సరం మొత్తాన్ని కలిపి, అంటే ఇయర్ మొత్తాన్ని కలిపి 573.2, అంటే దాదాపుగా ఒక 21 ఎంఎం ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది ఓవరాల్గా ఇయర్ మొత్తాన్ని కలిపి. అదే ఈ సంవత్సరం 2020-21కి 552, అంటే టోటల్ ఇయర్ రెయిన్ఫాల్ అప్ టు అక్టోబర్ 23వ తేదీ వరకు, ఇప్పటి వరకు రావాల్సినటువంటి యావరేజ్ నార్మల్ రెయిన్ఫాల్ ఏంటంటే 427.8. కానీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 680.6 ఎంఎం రెయిన్ఫాల్ వచ్చింది. అంటే దాదాపుగా ఇప్పటి వరకు రావాల్సిన దానికంటే 60% ఎక్కువగా ఉంది. ఓవరాల్గా ఇయర్ మొత్తానికి రావాల్సిన దానికంటే కూడా, అంటే 552 ఇయర్ మొత్తానికి మనకి యావరేజ్గా వచ్చేది, దానికంటే కూడా దాదాపుగా 127 ఎంఎం రెయిన్ఫాల్ ఆల్రెడీ ఇప్పటికే ఎక్సెస్ వచ్చిందన్నమాట. ఇంకా ఇప్పటి నుండి వచ్చేదంతా కూడా ఇంకా ఎక్సెస్ కన్నది యాడ్ అవుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. దాదాపుగా 59.1% ఇప్పుడు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. అదే అలాగే 63 మండలాలు కాను 58 మండలాలలో ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. కేవలం ఒక 5 మండలాలు మాత్రం నార్మల్ రెయిన్ఫాల్, అది కూడా అంటే నార్మల్ రెయిన్ఫాల్ అంటే -19% నుండి +19% వరకు ఉంటే దాన్ని నార్మల్ రెయిన్ఫాల్ అంటారు. +19% కంటే ఎక్కువగా ఉంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ అంటారు. -19 కంటే తక్కువగా ఉంటే దాన్ని డెఫిసిట్ అంటారు అన్నమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఈ 5 మండలాలు కూడా అనంతపురం 1, ముదిగుబ్బ, హిందూపురం, రొద్దం, పరిగి, ఈ 5 మండలాల్లో నార్మల్ రెయిన్ఫాల్ ఉంది. మిగతా 58 మండలాలు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. మనకి యావరేజ్గా రెయినీ డేస్, అంటే ఏ రోజు వర్షం పడింది, ఏ రోజు వర్షం పడలేదు, రెయినీ డేస్ చూసుకుంటే ఈ సీజన్ మొత్తానికి సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ మొత్తం రెండింటికి కలుపుకున్నా కూడా ఇయర్లీ మొత్తం 46 రోజులు ఉండేవి రెయిన్ఫాల్ డేస్. కానీ ఇప్పటికే ఈ సంవత్సరం ఇప్పటికే 60 రోజుల రెయినీ డేస్ ఉన్నాయన్నమాట. సంవత్సరం మొత్తానికి 46 ఉండేది, ఈ సంవత్సరం మాత్రం ఇప్పటికే 60 రోజులు రెయినీ డేస్ ఉన్నాయి. అలాగే జూన్లో, జూన్ 2020లో 106.8 ఎంఎం రెయిన్ఫాల్ పడింది. యావరేజ్ రెయిన్ఫాల్ 63 అయితే 106, అంటే దాదాపుగా 67% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. ఇది లాస్ట్ 12 సంవత్సరాలలో అత్యధిక రెయిన్ఫాల్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. అలాగే జూలైకి వచ్చేసరికి నార్మల్ రెయిన్ఫాల్ 67 ఉంటే ఈసారి
166.8 mm rainfall వచ్చింది చాలా ఎక్కువ డీవియేషన్ ఇది లాస్ట్ 30 సంవత్సరాలలో ఎక్కువ రెయిన్ఫాల్ అంటే జూన్ లో లాస్ట్ 12 సంవత్సరాలలో రాని దానికంటే ఎక్కువగా వచ్చింది జూలైలో లాస్ట్ 30 సంవత్సరాలలో రానటువంటి రెయిన్ఫాల్ కంటే కూడా ఎక్కువగా వర్షపాతం వచ్చింది సో ఇది ఒక సైడ్ ఉన్నటువంటి మనకు రెయిన్ఫాల్ యొక్క స్టేటస్ బాగా మంచి దో రెయిన్ఫాల్ చాలా బాగా ఉన్నా కూడా కొంత దాని వల్ల మంచి ఉంది ఎక్సెస్ రెయిన్ఫాల్ వల్ల కొంత క్రాప్ డ్యామేజ్ జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది ఆ డీటెయిల్స్ నేను చెప్తాను అది చెప్పబోయే ముందు మనకి క్రాప్ సోన్ పార్టిక్యులర్స్ కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొని రావాలి అంటే మనకు మేజర్ గా ఒక నాలుగు కేటగిరీల కింద చూసుకోవచ్చు పంటలన్నిటిని కూడా కోర్స్ గ్రెయిన్స్ అంటే ఏమంటారు ప్యాడీ జోవార్ బాజ్రా ఇట్లాంటి పంటలు అన్నమాట దాదాపుగా 40,000 హెక్టర్స్ లో ఇది చేస్తాము పంటను వేయడం జరుగుతుంది మనం ఈసారి కొద్దిగా దాన్ని తగ్గించడమే జరిగింది 25,000 హెక్టర్స్ లలో వేయడం జరిగింది ఫుడ్ గ్రెయిన్స్ వచ్చేసరికి అంటే పల్సెస్ వచ్చేసరికి 94,000 హెక్టర్స్ లో వేయడం జరుగుతుంది బట్ ఈసారి మాత్రం 50,000 హెక్టర్స్ లో యాక్చువల్ గా పంట వేయడం జరిగింది అలాగే గ్రౌండ్ నట్ సన్ ఫ్లవర్ ఇటువంటివి టోటల్ ఆయిల్ సీడ్స్ వచ్చేసరికి 475,000 హెక్టర్స్ లో వేయడం జరుగుతుంది ఈసారి దానికంటే కూడా ఎక్కువగా 483,000 హెక్టర్స్ లో వేయడం జరిగింది మిగతా కమర్షియల్ క్రాప్స్ అంటే కాటన్ చిల్లీస్ ఇట్లాంటివి కలుపుకుంటే అంత కలిపి 682,000 నార్మల్ షోయింగ్ హెక్టర్స్ ఉంటే మనం ఇప్పటికీ ఓన్లీ ఖరీఫ్ సీజన్ లో మాత్రమే అంటే యావరేజ్ అనేది రెండు కలుపుకుంటే మనం ఖరీఫ్ సీజన్ లో మాత్రమే 624,000 హెక్టర్లలో పంట వేయడం జరిగింది అందులో 484,000 కేవలం గ్రౌండ్ నట్టే వేయడం జరిగింది ఒక విధంగా చూసుకుంటే అనంతపురం జిల్లా అన్నది మోనోక్రాప్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది అంత ఎక్కువగా మన గ్రౌండ్ నట్ మీద మన రైతులు డిపెండ్ అయి ఉన్నారు దీంట్లో ఈసారి ఎప్పుడు లేనంత రెయిన్ఫాల్ వచ్చినా కూడా మనకి ఈల్డ్ అన్నది కొంత తగ్గిన మాట వాస్తవము యావరేజ్గా మనకు 525 నుండి 620 కేజీల వరకు ఒక్కొక్క హెక్టేర్కి 525 కేజీల నుండి 620 కేజీల వరకు మనకి ఈల్డ్ వస్తుంది ఈల్డ్ వచ్చింది నార్మల్ ఈల్డ్ దాదాపుగా 1100 కేజీలు ఉంటుంది నార్మల్ ఈల్డ్ 1100 కేజీలకు గాను ఈసారి 525 నుండి 620 మధ్యలో వచ్చింది మన క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ లో కూడా ఆ డిఫరెన్స్ అన్నది చాలా క్లియర్ గా తెలిసింది అనమాట దాదాపుగా 50% ఈల్డ్ లో కొంతవరకు లాస్ ఉంది దీన్ని కవర్ చేయడానికి మనకు వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి ఉంది దాంట్లో ఏంటంటే జనరల్ గా డెఫిసిట్ రెయిన్ఫాల్ అంటే తక్కువ వర్షపాతం ఉన్నా లేదంటే హ్యూమిడిటీ ఉన్నా లేదంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నా దట్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ గివింగ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ కింద హెల్ప్ చేయడానికి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది సో ఈసారి మనం దీన్ని ఒక స్పెషల్ కేసుగా తీసుకొని యాజ్ ఎ స్పెషల్ కేటగిరీ కింద తీసుకొని ఈ లాసెస్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ గ్రౌండ్ నట్లో మిగతా హార్టికల్చర్ క్రాప్స్లో ఏదైతే లాస్ ఉందో దాన్ని రికూప్ చేయడానికి మనం గవర్నమెంట్ని ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈసారి